అందరికీ నమస్కారం. నా పేరు రమణారెడ్డి. మీరు చూస్తున్నది వరికూటి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము పండ్ల తోటలలో ముఖ్యమైనటువంటి అరటి పెంపకం గురించి, అరటి సాగు విధానం గురించి కొన్ని మెలుగులు మనం ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. అరటి సాగు విధానంలో మొట్టమొదటి అంశం వచ్చేసి నేల రకాలు. ఇప్పుడు మనం అరటి సాగు చేయాలంటే కనుక ముఖ్యమైనది నేల ఎంపిక అనేది కనుక మనం కరెక్టు చేసుకున్నట్లయితే కనుక మనము పంట పెంపకంలో కనుక మనము పూర్తిగా మనము సక్సెస్ అయినట్లని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక నేల అనేది ఏ పంటకైనా కూడా చాలా అనుకూలంగా ఉంటేనే పంట అనేది కూడా మనం సరైనటువంటి దిగుబడి అనేది తీయడం జరుగుతుంది. కావున అరటి పంటకు కూడా నేల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ముఖ్యంగా ఎటువంటి నేలలు అనుకూలం అంటే కనుక నీరు ఇంకే ఎర్రగరప నేలలు, రాయి ఉన్నా కూడా మనకు అయితే చోటు సమస్య లేదు, కానీ మామూలుగా గులకరాలు అట్లా ఉన్నా కూడా నీరు ఇంకే ఎర్రగరప నేలలు కనుక మనకు అరటి పంటకు చూసుకునే లేదు కనుక చాలా అనుకూలమని చెప్పుకోవచ్చు. తర్వాత ఎటువంటి నేలలు అనుకూలం కాదంటే కనుక ఈ చౌడు నేలలు కానీ, ఎక్కువ బంకమన్ను నేలలు కానీ, కొన్ని రకాల నల్లరేగడి నేలలు కూడా హెవీ సాయిల్స్ ఉంటాయన్నమాట, బరువు నేలలు ఉంటాయి. అటువంటి నేలలు కూడా అరటి పంటకు అంత అనుకూలమని అనుకూలం కాదనేది కనుక మనం చెప్పుకోవచ్చు. అనుకూలమైన నేలలు నీరు ఇంకే మురుగునీరు ఇంకే అవకాశం ఉన్నటువంటి ఎర్రగరప నేలల్లో కనుక అరటి పంటను సాగు చేసుకున్నట్లయితే కనుక మంచి దిగుబడులు అయితే కనుక మనము రైతు సాధించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం నేలల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అరటి నాటే సమయం అంటే ఏ నెలలో మనము ఏ మాసంలో అరటిని సాగు చేసుకోవాలని అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకోవడం జరుగుతుంది. అరటి ఖరీఫ్ పంట కింద జూన్ జూలై మాసాలలో కనుక సాగు చేసుకోవాలి. ఎందుకంటే కనుక అరటి నీటి వినియోగం ఎక్కువ ఉన్నటువంటి పంట అనమాట, అంటే నీరు ఎక్కువ కావాలి అరటి పంటకు. కాబట్టి ఖరీఫ్లో అయితే కనుక మనకు ఖరీఫ్లో వర్షాలు ఉంటాయి, తర్వాత మళ్ళీ రబీలో కూడా వర్షపాతం ఉంటుంది. కాబట్టి దాదాపుగా 8-9 నెలలు గెలలేసేంత వరకు కూడా మనము నీరును బాగా అందించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖరీఫ్ పంట కింద సాగు చేసుకోవడం మంచి అనుకూలం అని చెప్పాలి. జూన్ జూలై మాసం కన్నా ఒకవేళ మనకు బోరు అవకాశం బాగా, నీరు సదుపాయం బాగా ఉండి, బోర్లలో మనకు నీళ్లు బాగా ఉండి ఉంటే కనుక ఏప్రిల్ నెలలో కనుక మనము సాగు చేసుకోగలిగితే, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 14-15 తారీఖు లోపల కనుక మనం అరటిని, ఎండలు ఆ సమయంలో ఎండ తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది, అయినా కూడా రైతులు ఎండ నుంచి కూడా పిల్లగలను కాపాడుకునే విధానాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏప్రిల్ మాసంలో కనుక అరటిని సాగు చేసుకోగలిగితే కనుక ఫిబ్రవరి మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పంటను పూర్తిగా కోసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇంకొకటి ఫిబ్రవరి అంటే కనుక అంత మరీ మళ్ళీ కూడా మనము ఎండల్లో పంట అనేది రాదు, ముందుగానే అయిపోతుంది. కాబట్టి నీరు కూడా సమస్య, నీటి సమస్య వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. కాబట్టి నీటి సదుపాయం బాగా ఎక్కువగా ఉన్నటువంటి రైతులు, లేదా మనకు నీరు సంవత్సరానికి మించి రాదు, కరెక్ట్ సంవత్సరమే వస్తాయి, వర్షాలు పడకపోతే ఇబ్బంది అవుతుంది అనుకునే రైతులు కనుక ఏప్రిల్ నెలలో అరటిని సాగు చేసుకోగలిగితే కనుక చాలా మంచిదని కూడా మనము చెప్పవచ్చు. తర్వాత ఇప్పుడు మనము ఏప్రిల్ నెలలో సాగు చేసుకుంటే కనుక మంచిదని చెప్పాం కదా. సహజంగా రైతుకు అనేది ఒక అనుమానం రావచ్చు, ఈ అరటి పిలక అనేది చాలా సున్నితమైనటువంటిది, ఏప్రిల్ నెలలో 40-45 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటుంది కదా, 40-45 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటుంది కదా, అటువంటి సమయంలో మనం నాటినటువంటి పిలక, ఏప్రిల్ నెలలో నాటినటువంటి పిలక ఆ ఎండ తీవ్రతకు తట్టుకొని ఇది నిలబడగలుగుతుందా, అది బ్రతకగలుగుతుందని చెప్పేసి రైతుకు అయితే కనుక కంపల్సరీగా అనుమానం అనేది అయితే వస్తుంది. సో ఈ దీని గురించి అయితే ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వతహాగా నేను కూడా 2016 నుంచి ఇప్పటి వరకు కూడా పంటలు అరటి పంట పెట్టడం జరిగింది. 2016లో నేనే మొట్టమొదటిసారి మా ప్రాంతంలో ఏప్రిల్ మాసంలో అరటి పిల్లక నాటడం అయితే జరిగింది. ఎందుకంటే మాకు నీటి సదుపాయం తక్కువ, ఒక ఇప్పుడు ఖరీఫ్లో వానలు పడితే మళ్ళీ రబీలో పడితేనే నెక్స్ట్ ఖరీఫ్ వరకు నీటి సదుపాయం అనేది ఉంటుంది, లేకపోతే మార్చి నెల నుంచి నీటి సదుపాయం తగ్గిపోతుంది. కాబట్టి ఆలోపే మనం దిగుబడి తీసుకోవాలని ఎలా అని ఆలోచించిన కావున ఇప్పుడు మనము వేసవిలో సాగు చేసుకోవడానికి ఏప్రిల్ నెలలో సాగు చేసుకుంటే కనుక కంపల్సరీగా మనము మొక్కను కాపాడుకోవాలంటే ఎండ తీవ్రత నుంచి, కొన్ని ప్రాంతాలలో వేపాకు అనేది తూర్పు పడమర మొక్కకు పెట్టడం జరుగుతుంది, మరికొన్ని ప్రాంతాలలో ఈ న్యూస్ పేపర్ను పెట్టడం జరుగుతుంది, కొన్ని ప్రాంతాలలో మొక్క ఈ ఈతాకు అనేది చాలా సమర్థవంతంగా ఎండ తీవ్రత నుంచి మొక్కను కాపాడడం జరుగుతుంది. ఎలా అంటారేమో, ఇప్పుడు వేపాకు అంటే కనుక కొద్ది రోజులకు మనం వేపాకు కొమ్మ నాటిన ఒక వారానికే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది, కాబట్టి మొత్తం ఆకంతా ఎండిపోయేసి దానికి ఉన్నటువంటి ఆకులంతా రాలిపోవడం జరుగుతుంది, అది బరలు అవుతుంది. కాబట్టి ఎండ తీవ్రత నుంచి కాపాడలేదు. తర్వాత న్యూస్ పేపర్ విషయానికి వస్తే కనుక మనకు గాలి ఉంటుంది కాబట్టి సహజంగా సమ్మర్లో వేసవి కాలంలో ఆ గాలి కూడా చిరిగిపోవడం జరుగుతుంది, ఇది ఇంకొస్తుంది. కాబట్టి వీటన్నింటితో పోల్చుకుంటే కనుక ఈతాకు అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈతాకు కొమ్మను కూడా మనకు ఒక
పుల్లను రెండు భాగాలుగా చేసుకొని తూర్పు భాగంలో ఒకటి పడమర భాగంలో ఒకటి కనుక మనం ఈ రకంగా మనం గోపురం మాదిరి కనుక మొక్కకు పెట్టుకోగలిగితే అరటి పిల్లకకు ఉదయం పూట కానీ లేదా మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం సమయంలో కానీ ఎండ తీవ్రత అనేది డైరెక్ట్ అరటి పిల్లక మీద పడకుండా అరటి పిల్లకను ఇది కనుక మనం కాపాడుకోవచ్చు. ఈ ఈతాకు వలన ఇంకొక ఉపయోగం కూడా ఉంది, మనకు సహజంగా పొలాలలో కుందేలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ అరటి పిల్లకలు నాటిన సమయంలో నైట్ రాత్రి సమయంలో కుందేళ్ళు వచ్చేసి మన పిల్లకలను తినడం జరుగుతుంది. ఈ ఈతాకు ముళ్ళు ఉంటుంది కాబట్టి కుందేళ్ళు కూడా మనకు మొక్కను డ్యామేజ్ చేసే అవకాశం అయితే కనుక ఉండదు. కాబట్టి ఏప్రిల్ నెలలో మే నెలలో కానీ నాటుకునే రైతులు ఎండ తీవ్రతని కాపాడుకోవాలంటే కనుక ఈతాకును ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. కాల విషయానికి వస్తే కనుక దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ జిల్లాల్లో అయినటువంటి అనంతపురము కడప ప్రాంతంలో మంచి నాణ్యమైనటువంటి అరటి దిగుబడులు అయితే కనుక రైతులు సాధిస్తున్నారు. ఇక్కడ పండించే రకం వచ్చేసి G9 గ్రాండ్ 9 అనే రకము పండించడం జరుగుతుంది. కాయ పెద్దగా ఉంటుంది, మనకు ఒక్కొక్క గెల వచ్చేసి 30 నుంచి 45-50 కిలోల వరకు కూడా ఇక్కడ రైతులు పండించడం జరుగుతుంది. ఇక్కడ పండించినటువంటి అరటికి మనకు నార్త్ ఇండియాలో అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తర్వాత వచ్చేసి పంజాబు, జమ్మూ కాశ్మీరు, ఢిల్లీ ఇటువంటి రాష్ట్రాలలో కనుక చూసుకున్నట్లయితే కనుక మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో మంచిగా సాగులు ఉన్నటువంటి G9 రకాన్ని సాగు చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము. G9 రకము చాలా రకాల ప్రైవేట్ కంపెనీలను టిష్యూ కల్చరు పిల్లకల రూపంలో అందించడం జరుగుతుంది. కావున ఈ పెద్ద అరటిని మనము సాగు చేయాలనుకున్న రైతులు G9 రకాన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. అంశము ఎరువుల యాజమాన్యము. అరటిలో ఎరువుల యాజమాన్యానికి వస్తే కనుక వేసవిలో మనము లోతు దుక్కులు చేసుకున్న తర్వాత ఎకరాకు 10 నుంచి 20 టన్నుల ఫామియాడ్ మెన్యూర్ అంటే పశువుల ఎరువును కంపల్సరిగా మనం అయితే కనుక దుక్కిలో వేసుకొని బాగా మనం దానిని భూమిలో కలియదున్నుకోవాలి. కలియదున్నుకున్న తర్వాత మాత్రమే మనము అరటి పిల్లకను నాటుకోవాలి. ఎందుకంటే కనుక ఏ పైరుకైనా కూడా సేంద్రీయ ఎరువు అనేది చాలా మంచిగా పోషకాలను అందించే ఎరువు. కాబట్టి మనం సేంద్రీయ ఎరువుల రూపంలో ఇవ్వదలుచుకున్నప్పుడు పశువుల ఎరువును అయితే కనుక దుక్కిలో 10 నుంచి 20 టన్నులను ఎకరాకు తప్పనిసరిగా వాడుకోవాల్సిందిగా సూచించడమైనది. తర్వాత మొక్కలు నాటిన తర్వాత 12వ రోజు నుంచి మనకు నత్రజని ఎరువు, మొక్క పెరుగుదలకు నత్రజని ఎరువు అవసరం కాబట్టి దానితోపాటు పొటాషు అవసరం కాబట్టి నత్రజనిని యూరియా రూపంలో డ్రిప్ ద్వారా అందించాల్సి ఉంటుంది. తర్వాత వాటితో పాటు ఒక వట్టి నత్రజని కాకుండా పొటాషు కూడా మనకు అవసరం కాబట్టి నత్రజనితో పాటు పొటాషు ఎరువులను, ఇప్పుడు నత్రజని యూరియా రూపంలో మనకు మార్కెట్లో లభ్యమవుతుంది, తర్వాత పొటాషు మ్యూరేట్ ఆఫ్ పొటాషు MOP ఇప్పుడు మనకు 50 కిలోల బస్తాలు తెల్ల పొటాషు కూడా లభ్యమవుతుంది. కాబట్టి 12వ రోజు నుంచి ఎకరాకు 2 కిలోల నత్రజని, 3 నుంచి 4 కిలోల మనము పొటాషు ఎరువును డ్రిప్ ద్వారా అందించవలసిందిగా తెలియజేయడమైనది. నత్రజనిని ఏ రూపంలో తర్వాత పొటాషుని ఏ రూపంలో మనం నీటి ద్వారా మొక్కలకు అందించాలని తెలుసుకున్నాం కదా. ఇంకొక ముఖ్యమైనటువంటి పోషము వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించే భాస్వరం ఎరువు కూడా మనకు చాలా అవసరం. కాబట్టి భాస్వరం ఎరువును ఇప్పుడు మార్కెట్లో మనకు నీటిలో కరిగే ఎరువులు 25 కిలోల బస్తాల రూపంలో కూడా లభ్యమవుతున్నాయి. కొద్దిగా ధర చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగానే ఉంది, అయినను మనము భాస్వరం ఎరువును కూడా నీటి ద్వారానే అందించాలనుకున్నప్పుడు 12.61 అనే ఒక 3 పోషకాలు 12, 61, 0 ఈ 0 అనేది పొటాసు, 12% నత్రజని, 61% భాస్వరం ఉంటుంది. కాబట్టి ఆ 12, 61, 0ను మనము నీటి ద్వారా అందించి మొక్కను వేరు వ్యవస్థను బాగా అభివృద్ధి చేసుకోవాల్సిందిగా తెలియజేయడమే. అరటిలో అత్యంత కీలకమైనటువంటి యాజమాన్యం వచ్చేసి ఈ తెగుళ్ల యాజమాన్యం. అరటిలో చాలా కీలకమైనటువంటిది. ఇందులో ముఖ్యమైనటువంటి సమస్య వచ్చేసి సిగటోక మనకు తెగులు అనేది, సిగటోక వైరస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సిగటోక ఎలాగ ఉంటుంది, ఈ సింప్టమ్స్ ఎలాగ ఉంటాయి అనేది మీకు ఇప్పుడు ఈ అరటి తోటలో మనం మీకు ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంది. రైతు సోదరులందరికీ చూసినట్లయితే కనుక మీరు ఇప్పుడు ఇది అడుగాకులకు మనము ఈ మొక్క నాటి 4 నెలలు కావస్తుంది. మనకు అడుగాకులకు ఇప్పటికే మనకు సిగటోక అనేది ఇక్కడ మనకు తెగులను అయితే కనుక గమనించవచ్చు. ఇక్కడ మనకు ఈ చుట్టూ పశుపచ్చ వలయాలు ఉంటాయి, మధ్యలో నలుపు వర్ణము లేదా గోధుమ వర్ణములు ఉంటుంది. దాని చుట్టూ పశుపచ్చ వలయంలో కనుక మనకు ఈ చన్నటి చుక్కల మాదిరి స్టార్ట్ చేసి మొత్తం నిదానంగా అంత గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఈ తెగులు మనకు పూర్తిగా ఆకంతా ఉధృతి ఎక్కువైపోయేసి మొత్తం ఆకంతా పండువారిపోయేసి మొత్తం కింద ఆకు నుంచి పై ఆకు వరకు కూడా రావడం జరుగుతుంది. ఇది గాలిలో తేమ శాతము
ఉన్నప్పుడు అంటే అక్టోబరు నవంబరు డిసెంబర్ మాసాలలో కనుక మనకు ఈ తెగులు ఉధృతి ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు, ఈ అరటి సాగు చేసే రైతులు సిగటోక మీద బాగా దృష్టి పెట్టి సరైన సమయంలో సరైనటువంటి క్రిమి మనకు తెగులు నివారణ మందులు పిచికారి చేసుకొని ఈ సిగటోక తెగులను మనము సిగటోక తెగుల నుంచి అరటిని కాపాడుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. ఈ సిగటోక తెగులను కనుక రైతులు గమనించినట్లయితే ఇందాక మీరు చూశారు కదా ఎలా ఉంటుంది సిగటోక లక్షణం అనేది మీకు చూపించడం జరిగింది ప్రత్యక్షంగా. ఈ సిగటోకను కనుక మీరు పొలంలో గమనించినట్లయితే కనుక స్టార్టింగ్లో అక్కడక్కడ గమనించినప్పుడు మనకు ప్రొపికోనజోల్ అనేది మందు మనకు మార్కెట్లో దొరకడం జరుగుతుంది. ఈ ప్రొపికోనజోల్ అనే మందును లీటర్ నీటికి 2 ml లెక్కన కలుపుకొని మొత్తం బాగా ఆకులంతా తెరచేలా పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించడమైనది. తర్వాత మళ్ళీ వర్షాలు ఎక్కువయ్యేసి తేమ శాతం ఎక్కువయ్యే సమయంలో మళ్ళీ ఒక 2 దఫాలుగా టిబికొన్నజోల్ అనే మందును 1 లీటర్ నీటికి 1 గ్రాము లెక్కన కలుపుకొని పిచికారి చేసుకొని ఈ సిగటోక తెగులను సమర్థవంతంగా నివారించుకోవాల్సిందిగా రైతు సోదరులకు సూచించడమైనది. ఈ సిగటోక తెగులను మనం సరైన సమయంలో గుర్తించి కనుక మనం నివారణ చర్యలు చేపట్టకపోతే కింది ఆకు నుంచి గెల వేసేంత వరకు ఏవైతే ఉన్నాయో గెలకు పైన ఉన్నటువంటి ఆకులు కూడా పూర్తిగా దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. సిగటోక తెగులు ఎక్కువ అయ్యే కొద్దీ మనకు గెల వేసిన తర్వాత గెల పక్వానికి రాకముందే పండేదానికి అవకాశం ఉంటుంది. మనకు అటువంటి సమస్య కనుక మనం పొలంలో మనము చూడగలిగితే కనుక రేపు మనకు మార్కెటింగ్ అనేది చాలా కష్టం వారిలో. కావున రైతు సోదరులందరూ ఈ సిగటోక తెగులను సరైన సమయంలో గుర్తించి సరైనటువంటి తెగులు నివారణ మందులను ఉపయోగించి ఇందాక నేను చెప్పిన మందులు ఇంకా ఏవైనా మీకు ఇంకా మార్కెట్లో వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యాన శాఖ అధికారులను కానీ సరైనటువంటి సమయంలో సలహాలు తీసుకొని వీలైతే ఉద్యాన శాఖ అధికారులను కానీ వ్యవసాయ శాఖ అధికారులను కానీ మీ పంట పొలాల దగ్గరికి తీసుకెళ్ళి ఆ తెగులను కరెక్ట్ మీరు గుర్తించి సరైనటువంటి నివారణ చర్యలు చేపడితే కనుక పంట నష్టపోకుండా ఉంటారని రైతు సోదరులకైతే తెలియజేయడం జరుగుతుంది. ఇంతవరకు మనము కొత్తగా అరటి సాగు చేసుకోవాలనుకున్న రైతులు అరటిలో చాలా విషయాలు మనము ఏ నేలలు కానీ అరటి రకాలు కానీ తర్వాత సమయం కానీ సాగు సమయం కానీ ఎరువుల యాజమాన్యం కానీ లేదా తెగుల యాజమాన్యం గురించి కూడా మనము దాదాపుగా తెలుసుకోవడం జరిగింది. వీలైన కాడికి రైతులు ఏదైనా కొత్త పంట సాగు చేయాలనుకున్నప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ మండలాల్లో పనిచేసే వ్యవసాయ శాఖ అధికారులను కానీ లేదా ఉద్యాన శాఖ అధికారులను కానీ మీరు ఏ పంట అయితే సాగు చేస్తున్నారో ఆ సంబంధిత అధికారిని సంప్రదించి నేను పలాని పంట పెట్టదలుచుకున్నాను నా నేల రకం ఇదే అని మీరు ఒకసారి ఆ అధికారికి తెలియపరిచి ఈ నేలకు ఏటువంటి పంట అనుకూలము అనేది మనం కనుక తెలుసుకొని సరైన సమయంలో అధికారుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని పంట యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధించాలని ఒరిగూటి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ తరఫున కోరడమైనది. మంచి పంట దిగుబడులు సాధించి సరైనటువంటి మంచి ధరకు పంట ఉత్పత్తులు నమ్ముకొని రైతు మంచి ఆర్థిక పురోగతి సాధించాలని ఒరిగూటి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఆశిస్తూ రైతు సోదరులందరికీ ఈ వీడియో చూసిన దానికి నా ధన్యవాదాలు. ఎవరైనా ఇంతవరకు మన ఒరిగూటి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. రైతు సోదరులందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం.